మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। తెలుగు నాట ఏ సినిమా రిలీజ్ అయినా ఏ వేడుకైనా ఏ టీవీ ప్రోగ్రామ్ అయినా ఎంతో సందడి చేస్తుంటారు యాంకర్లు। వారి మాటలతో ప్రేక్షకులు ఎంతగానో ఉత్సాహపడుతుంటారు। అందంతో పాటు చక్కటి మాటతీరు స్పాంటేనియస్ మరింత ఆకట్టుకుంటాయి। తెలుగులో టాప్ యాంకర్లు ఎవరు, ఆ యాంకర్ల భర్తలు ఎవరు, ఏం చేస్తారనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం। తెలుగులో టాప్ యాంకర్ అంటే చెప్పుకోవాల్సిన పేరు సుమా కనకాలదే। పలు టీవీల్లో వచ్చే కార్యక్రమాలకు ఈమె యాంకర్ గా చేస్తుంది। స్టార్ మహిళ, క్యాష్ సహా పలు టాప్ షోలు చేస్తుంది। ఎన్నో టీవీ ప్రోగ్రాంలకి యాంకర్ గా పనిచేస్తుంది। పలు సినిమా ఫంక్షన్లకు సైతం పనిచేస్తుంది। 1999లో రాజీవ్ కనకాలను సుమా వివాహం చేసుకుంది। రాజీవ్ మనందరికీ తెలిసిన నటుడే। ఇక జబర్దస్త్ యాంకర్ గా ఫుల్ ఫేమస్ అయ్యింది అనసూయ। తన అందచందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది। రంగస్థలంలో రంగమ్మత్తగా ఫుల్ పాపులర్ అయింది। ఎన్సీసీ ట్రైనింగ్ లో ఉండగా అక్కడే పరిచయమైన సుశాంక్ భరద్వాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది। బీహార్ కు చెందిన భరద్వాజ్ ఒక బిజినెస్ మ్యాన్, యాంకర్ గా ఆర్టిస్ట్ గా ఎంతో పాపులర్ అయింది ఝాన్సీ। ఈమె కమిడియన్ జోగినాయుడు ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విభేదాల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు। ప్రస్తుతం ఝాన్సీ యాంకర్ గా రాణిస్తున్నప్పటికీ జోగినాయుడు నటుడుగానే కొనసాగుతున్నాడు। ఇక హృదయాంజలి అనే టీవీ ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా పరిచయమైంది ఉదయభాను। తన అందంతో, చలాకీతనంతో తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించేసింది। ఆమె తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు, తల్లి రెండో పెళ్లి చేసుకుంది। ఆ వ్యక్తి ముస్లిం కావడంతో ఉదయభానుని ముస్లిం కిచ్చి పెళ్లి చేశారు। ఆ తర్వాత తనతో విడిపోయి తనకిష్టమైన విజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది। విజయ్ ప్రస్తుతం కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారు। ఇక సంథింగ్ స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది లాస్య। ఆ తర్వాత యాంకర్ రవితో కలిసి పలు కార్యక్రమాలు చేసింది। అనంతరం మంజునాథ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది। ప్రస్తుతం వీరికి ఒక బాబున్నాడు।